హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన సైట్ ఉంది కదా ఇది ఓపెన్ చేయగానే డిసిప్టివ్ అని ఎర్ర ఒకటి చూపిస్తుంది డిసిప్టివ్ అని ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు ముందుగా మన జీమెయిల్లో ఓపెన్ చేసి పెట్టుకోవాలి జిమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనము గూగు గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ సైట్ని వెరిఫై చేయకపోతే సైట్ని వెరిఫై చేసుకోవాలి నేను ఆల్రెడీ వెరిఫై చేశాను సో ఇక్కడ స్టార్ట్ స్టార్ట్నౌన్ స్టార్ట్ అనగానే మనకు చూపిస్తుంది ఇక్కడ ఏ యూఆర్ఎల్లు ఎఫెక్ట్ అయినాయి అని లిస్ట్ ఇస్తుంది ఆ యూఆర్ఎల్ని మనము రిమూవ్ చేయాలి లేదా ఎడిట్ చేయాలి ఇక్కడ కిందికి వస్తే డిసిప్టివ్ అని ఉంది కదా ఇక్కడ ఈ యూఆర్ఎల్స్ అనేటివి హార్మ్ఫుల్ అనమాట ఇక్కడ నేను ఏం చేశానంటే యూజర్ యొక్క లొకేషన్ ట్రాక్ చేయడము తర్వాత వచ్చేసి ట్రెండింగ్ వీడియోల యొక్క కీవర్డ్స్ గెట్ చేయడము ఇలాంటి కోర్టు పెట్టాను అనమాట సో మనము ఏంటంటే పోస్ట్లోకి వెళ్ళేసి ఆల్ పోస్ట్లోకి వెళ్ళేసి మీ డాష్ బోర్డ్ నుంచి ఏవైతే హార్మ్ఫుల్ ఉన్నాయో కంటెంట్ వాళ్ళ రూల్స్కి అగెన్స్ట్గా వాటిని నేను రిమూవ్ చేశాను మూడు అయితే ఇచ్చారు కదా ఆ మూడు యూఆర్ఎల్స్ నేను రిమూవ్ చేశాను సో ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు మూడు యూఆర్ఎల్స్ ఇచ్చారు మూడు యూఆర్ఎల్స్ రిమూవ్ చేశాను ఎందుకంటే హ్యాకింగ్కి సంబంధించినవి అలాంటివి కొన్ని చేయకూడదు అనమాట గూగుల్ పాలసీలకి వ్యతిరేకము వాళ్ళు ఏంటంటే బ్యాక్ చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ రివ్యూ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ టూ ఇష్యూస్ డిటెక్ట్ అయినాయి మనమైతే ఏదైతే యూఆర్స్ మెన్షన్ చేశారో అన్నీ రిమూవ్ చేశాము అన్నీ చేసిన తర్వాత రిక్వెస్ట్ రివ్యూ అని ప్రెస్ చేయాలి వాళ్ళు ఒకసారి వెరిఫై వెరిఫై చేసుకొని మనకి మళ్ళీ సైట్ అనేది బ్యాక్ వస్తుంది ఏంటంటే యూజర్కి ఒకవేళ హామ్ఫుల్ మన ఏదైనా థ్రెడ్స్ ఉంటాయి కదా యూజర్ యొక్క యూజర్ ఏమో పాస్వర్డ్ అవన్నీ అడుగుతున్నప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ లేదా మన సైట్ అనేది హ్యాక్ అయినప్పుడు ఇలాంటిది ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ రివ్యూ అనేది వాళ్ళకి పెంపేయాలి యాక్చువల్లీ వాట్ ఎవర్ యూఆర్ఎల్స్ మీరు హార్మ్ఫుల్ అంటున్నారో నేను వాటిని రిమూవ్ చేశాను అని మెసేజ్ పెడుతున్నాను వాళ్ళకి క్లియర్గా ఇష్యూ సాల్వ్ కావడానికి ఏం చేసారు అని పైన ఉంది కాబట్టి యాక్చువల్గా మీరు అయితే ఏవైతే హార్మ్ఫుల్ అన్నారో వాటిని నేను రిమూవ్ చేశాను అని చెప్పేసి ఇవి యూఆర్ఎల్స్ ఇచ్చారు కదా ఈ యూఆర్ఎల్స్ అందులో పెట్టేస్తున్నాం వాళ్ళు ఒకసారి మళ్ళీ ఒకసారి రీచెక్ అనేది చేసుకొని మన సైట్ అనేది బ్యాక్ వస్తుంది ఇది ఏంటంటే కొన్ని కొన్ని రకాల కంటెంట్ అనేది పోస్ట్ చేయకూడదు అనమాట మనం ఇది ఇప్పుడు నేను పెట్టిన పోస్ట్లు ఏంటంటే దగ్గర దగ్గరగా ఒక హ్యాకింగ్కి సంబంధించినవి అలాంటివి ఉందన్నమాట ఇది సీలో పెట్టిన తర్వాత సబ్మిట్ చేసేయండి ఇక్కడ చూస్తే రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సో తర్వాత రివ్యూ చేసి మనకి అప్డేట్ అనేది ఇస్తారు వాళ్ళు